11 కేసుల్లో రెండవ ముద్దాయిగా ఉండి 16 నెలల పాటు జైల్లో ఉండి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన కేసుగా విజయసాయి అటువంటి వ్యక్తి గౌరవనీయులు, ఈ రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు, దేశ విదేశాల్లో కూడా వేణువులు కొనియాడుతున్న రాజకీయ దురంధుడైన చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేయడాన్ని, దుర్భాష రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయసాయిరెడ్డి గారు స్థాయి విజయసాయి రెడ్డికి విమర్శించే నైతిక విలువ ఉందా, అర్హత ఉందా, హక్కు ఉందా, ఆయన విడివేరు చేసుకుని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి నిప్పులాంటి నాయకు నిజాయితీగా బతికాడు. 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎన్ని కేసులు పెట్టినా ఈ కేసులను తప్పు కక్ష సాధింపు చరిత్ర మీరు పెట్టారు అని ఏ అన్ని కోట్లు కెట్టే కోట్లు కేసులు కొట్టేశారు. నిప్పులాగా బతికాడు. ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆకాశానికి భూమి కొన్ని తేడా ఉంది. అటువంటి వ్యక్తి పంచం చేరిన ఈ మనిషి పెద్ద చిన్న లేకుండా, సభ్యతా సంస్కారం లేకుండా నోటికి అర్ధాతీతంగా మాట్లాడుతున్నారంటే విజయసాయి రెడ్డికి తగిన గుణపాఠం రాష్ట్ర ప్రజలే చెప్తారని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నాను. విజయసాయి రెడ్డికి నేను డైరెక్ట్గా హెచ్చరిస్తున్నాను, ఎవరికైతే నోటి దురద ఉందో, నోటి తీట ఉందో, అటువంటి వ్యక్తులు బాగుపడిన దాఖలాలు ఈ చరిత్ర లేవు. దీనికి కూడా టైం వచ్చింది, ప్రజలు చీకొట్టే సమయం వచ్చింది, నిన్ను జైల్లోకి పంపించే సమయం వచ్చింది. కాబట్టే ఏదంటే అర్థానికి మాట్లాడుతున్నాం. నీది నాలుక పాటి మాట, నీవు నువ్వు వైఎస్ జగన్మోహన్ వైఎస్ రాజశేఖరరెడ్డి పక్కన చేరావు, ఆయన పైకి పంపించావు. జగన్ చెంత చేరావు, ఆయన జైలుకి పంపించావు. నువ్వు మోడీ ఎంత చేరావు, ఆయనకేం గతిపడుతుందో భగవద్గీత తెలియదు. అటువంటి వ్యక్తి నువ్వు ఇప్పుడు విమర్శించే స్థాయి కాదు. తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామి దేవస్థానం రాజకీయాలకు రాగడం ఏమాత్రం బాగు, ఆ ఆస్తిని ప్రాపర్టీని కాపాడాలని చెప్పి అనుగుణంగా తప్పించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ జరుగుతున్న అవకతవకలన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినట్టు తప్ప ఈ టైంలో జరిగినట్టు కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ప్రపంచ స్థాయి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారం దుర్వినియోగం చేయకోకుండా మామూలు వ్యక్తి మాత్రమే దేవుని సందర్శించుకున్నాడు. ఆ దేవుని దయవల్లే ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అనే ఒక ఆలోచన చేత అలిపించడం కూడా వెంకటరమణ స్వామి పునర్జన్మించాడు.